హాయ్, వెల్కమ్ టు లక్కీ వికీ బ్లాగ్స్. జొన్న పిండితోటి చాలా చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, జొన్న పిండి, అలో కొంచెం సాల్ట్, నేను ఒక 1 కప్ సొరకాయ తురుము, 1 కప్ క్యారెట్ తురుము అండ్ 1/2 కప్ కరివేపాకు, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మరీ పేస్ట్ అవసరం లేదు, రఫ్గా కొంచెం బరకబరకగా ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో ఉంటే సరిపోతుందండి, మనకి చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే తయారైపోతుంది. సో 1 బై 1 వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ క్యారెట్ తురిమి వేసేసుకొని బాగా కలుపుకున్నాను. మనకి ఆ జొన్న పిండికి మొత్తము మిక్స్ అయిపోవాలన్నమాట. తర్వాత మళ్ళీ నేను సొరకాయ తురుము కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా వేసేసుకొని తర్వాత లాస్ట్లో ఏంటంటే, మనకి కొంచెం ఒక ముద్దలాగా ఫామ్ అవ్వడానికి వేడి నీళ్లు పోసుకోవాలి మనకి సరిపడా. ఎలా అంటే, మనకి మరీ అంత చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం మనం చపాతీ చేసుకోవడం, ఆ కన్సిస్టెన్సీలో సరిపోతుంది మనకి. చూసారు కదా, జొన్న పిండికి మెయిన్ హాట్ వాటర్ ఇస్ మస్ట్ అండి. మన కోల్డ్ వాటర్ తోటి వేసుకుంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి మనము లైక్ అప్పలు చేసుకునేటప్పుడు. కాబట్టి హాట్ వాటర్ వేసేసుకొని స్పూన్ తోటి కొంచెం అలా అంటే కాసేపు అయ్యాక ఆటోమేటిక్గా చల్లగా అయిపోతుంది. అప్పుడు మనం చేయితోటి ఉండల్లాగా చేసుకొని మనము చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదండి, నేను ఇలా ఒక బాల్ సైజ్ ఉండ తీసుకున్నాను. తీసుకొని పాలిథిన్ పేపర్ అయితే ఒకటి లైక్ ఒక పేపర్ పెట్టేసుకొని, కింద ట్రాన్స్పరెంట్ పేపర్ లాంటిది, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అలా రౌండ్ షేప్లో కట్టుకోవడమే. సైజ్ మన చాయిస్ అండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద మనకి ఆయిల్ కావాలంటే ఆయిల్, ఘీ కావాలంటే ఘీ అండ్ బటర్ కావాలంటే బటర్, మన చాయిస్ అండి. ఏదైనా వేసుకొని 2 సైడ్స్ బాగా కుక్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే జొన్న తప్లెట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. జొన్నలలో ఉండే పోషక విలువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అన్ని ధాన్యాల కన్నా జొన్నలు అనేది చాలా గ్రేట్ ఇంపార్టెంట్ ధాన్యం అండి, ఎందుకంటే దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. జొన్నలలో చాలా రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. తర్వాత మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ ఇలాంటి ఎంతో మనకి ఉపయోగపడే ఎలిమెంట్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో వెయిట్ లాస్కి కానివ్వండి, డయాబెటికల్గా కానివ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ మనము డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జొన్నలు పెద్దవాళ్ళే కాదండి, పిల్లలకి కూడా అలవాటు చేస్తే చాలా మంచి ఆరోగ్యకరంగా వాళ్ళు గ్రో అవుతారు. సో ఈరోజైతే మీ అందరి కోసం జొన్నతోటి ఒక ఇంపార్టెంట్ హెల్దీ స్నాక్ ఐటమ్ నేను చేసి చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చింది అంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో. మీకు ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్లో చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లక్కీ విక్కీ వ్లాగ్స్. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో నేను అప్లోడ్ చేస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ నేనైతే ఇప్పుడు ఇనీషియల్గా ఛానల్ స్టార్ట్ చేశానండి, నేను ఇంకా స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఎడిటింగ్ కానివ్వండి అంతా నాకు ఇంకా సరిగ్గా తెలీదు. సో ప్రతి ఒక్కటి నేను నేర్చుకొని చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఐ హోప్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.